రాచన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ గుమిగూడరాదని అధికారులు ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా ప్రభుత్వ అనుసంధాన సంస్థ చేర్పులు మాత్రం ఈ నిబంధనలు కనిపించడం లేదు. ఏపీ మల్లేశం నేతృత్వంలో మండలంలోని అన్ని వివోఏలకు మీటింగ్ నిర్వహించారు. 46 మంది వివోఏ మహిళలు, 8 మంది క్లస్టర్ కోఆర్డినేటర్లు, ఒక ట్రైనింగ్ అధికారి, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్, ఒక ఏపీఎం, ఒక అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్ ఇంతమంది కలిసి ఒకే చోట గుమిగూడి మీటింగ్ నిర్వహిస్తున్నారు. డిఆర్డిఓ అధికారులు చొరవ తీసుకుని దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని అప్రమత్తత పాటించకుంటే భారీ నష్టం వాటిల్లుతోందని వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. ఇంత